హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మనం ఇవాళ సో ఫస్ట్ ఇయర్లో ఉన్న ప్రోస్ లెసన్ నేర్చుకోబోతున్నాం. ఆ లెసన్ పేరు ఏంటంటే ఆన్ ద రూల్ ఆఫ్ ది రోడ్. రాసింది ఏజీ గార్డినర్. సో ఏజీ గార్డినర్ గురించి మనం నేర్చుకుంటాం ఫస్ట్. సో ఏజీ గార్డినర్ పూర్తి పేరు ఏంటంటే ఆల్ఫ్రెడ్ జార్జ్ గార్డినర్. ఈయన 1865లో పుట్టడం జరిగింది. ఎక్కడ పుట్టాడు? ఇంగ్లాండ్లో పుట్టడం జరిగింది. ఈయన ఎడిటర్గా పనిచేయడం జరిగింది. డైలీ న్యూస్ అనే పేపర్లో చాలా సంవత్సరాలు ఎడిటర్గా పనిచేయడం జరిగింది. ఆ విధంగానే ఈయన ప్లే రైటర్ లేదా రైటర్గా పనిచేశాడు. ఎస్ఎస్గా ఉండడం జరిగింది. ఆ న్యూస్ పేపర్లోనే ఆయన చాలా ఆర్టికల్స్ రాయడం జరిగింది డైలీ న్యూస్లో. సో ఏ పేరు మీద రాశాడంటే సో ఆల్ఫా ఆఫ్ క్లావ్ సుడోనిమ్. ఇది సుడోనిమ్ అంటే ఏంటో కాదు ఫ్రెండ్స్, ఏంటంటే కలము పేరు. కలం పేరునే మనం సుడోనిమ్ అంటాం. సో ఏ కలం పేరుతో ఈయన ఆ డైలీ న్యూస్ అనే న్యూస్ పేపర్లో ఆర్టికల్స్, ఈయన రాసిన ఆర్టికల్స్ పబ్లిష్ చేశాడు అంటే ఆల్ఫా ఆఫ్ క్లావ్ అనే ద పేరుతో ఈయన రాశాడు. ఈయన యొక్క రచనలు ఏ విధంగా ఉంటాయంటే చాలా మంచిగా ఉంటాయి. తర్వాత ఈయన రచనలలో నవ్వు తెప్పించే విధంగా కూడా ఉంటాయి ఈయన రచనలు. సో ఈయన ఏం రాస్తాడు అంటే నిజ జీవితంలో ఉన్న నిజాలు ఏంటి, అంటే మనుషుల్లో మనిషి నిజ జీవితంలో ఉన్న నిజాలు ఏంటి అనేది చాలా సింపుల్గా ఆయన చెప్పడం జరిగింది. సో ఈయన రాసిన కొన్ని ఇంపార్టెంట్ రైటింగ్స్ మనకు చూద్దాం. పిల్లర్స్ ఆఫ్ సొసైటీ అని రాశాడు. పేపర్స్ ఆన్ ద షోర్ అనేది రాశాడు. మెనీ ఫాలోవర్స్ అండ్ లీవ్స్, ఇతను రాసిన ముఖ్యమైన రైటింగ్స్లో ఈ మూడు. మళ్ళీ ఒకసారి చూద్దాం అవేంటి. పిల్లర్స్ ఆఫ్ సొసైటీ, పేబుల్స్ ఆన్ ద షోర్, మెనీ ఫరోస్ అండ్ లీవ్స్. సో మన లెసన్లో కనుక వస్తే ఆన్ ద రూల్ ఆఫ్ ది రోడ్ సో యాక్చువల్గా ఈ టైటిల్ చూడంగా అందరూ ఏమనుకుంటారంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం ఎలాంటి రూల్స్ ఫాలో కావాలి అనేది అనుకుంటాడు. కానీ ఈ లెసన్లో మన రైటర్ ఏజీ గార్డినర్ ఏం చెప్పారు అంటే నిజ జీవితంలో ఎలా ఉండాలి, రోడ్ పైన వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, దాంతోపాటు నిజ జీవితంలో ఎలా మనం ప్రవర్తించాలి, మనకి ఏమేమి ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇందులో స్పెషల్గా లిబర్టీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి చెప్పడం జరిగింది. మనం అందరం అడుగుతాం, రైట్స్ గురించే మాట్లాడతాం, ఎవరైనా మన హక్కుల గురించే మాట్లాడతాం, కానీ విధుల గురించి ఎవరు మాట్లాడడం. మనకంటూ కొన్ని విధులు ఉంటాయి. సో మన హక్కు పొందడం మన హక్కు అని మనం చెప్తాం. సో రైట్స్ ఉన్నాయి మాకు, ఈ రైట్ ఉంది, ఆ రైట్ ఉంది అని అంటాం, కానీ ఎవరు రెస్పాన్సిబిలిటీస్, విధుల గురించి మాట్లాడు. సో ఈ రెండింటి గురించి మన ఏజీ గార్డినర్ ఈ లెసన్లో చెప్పడం జరిగింది. ఏంటా లెసన్? ఆన్ ద రూల్ ఆఫ్ ది రోడ్. సో లెసన్లో కనుక వెళ్తే మనం ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక పెట్రోగార్డ్ అనే స్ట్రీట్లో ఒక స్టౌట్ బాగా లావుగా ఉన్న ఓల్డ్ లేడీ తను కొనుక్కున్న వస్తువుతో ఆ రోడ్డు మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంది. ఎలా నడుచుకుంటూ వెళ్తుంది అంటే అటు ఇటు తిరుగుతూ వెళ్తుంది, అంటే ఒకటే వేలో వెళ్ళట్లేదు. సో అటు వెళ్తుంది కొద్దిసేపు, ఇటు వెళ్ళడం జరుగుతుంది. సో ఆమె అంత అటు ఇటు వెళ్తున్నప్పటికీ ఆమెకు ఒక్క చిన్న కూడా ఏంటి యాక్సిడెంట్ కాకుండా నడుస్తుంది. అప్పుడు ఒక అతను పిలిచి ఏంటమ్మా రోడ్డు మధ్యలో నడుస్తున్నావంటే నాకు స్వేచ్ఛ ఉంది, నేను ఎక్కడైనా నడుస్తాను ఆ ఓల్డ్ లేడీ చెప్పడం జరుగుతుంది, ఆ లావుగా ఉన్న లేడీ చెప్పడం జరుగుతుంది. సో నా ఇష్టం, నాకు స్వేచ్ఛ ఉంది, నేను ఏ ప్లేస్లో అయినా నడవచ్చు, నడి రోడ్డు మధ్యలో నడిచే స్వేచ్ఛ నాకు ఉంది అని ఆ ముసలావిడ అతనితో చెప్పింది. సో అప్పుడు అతను ఏమన్నాడంటే నీకు నడి రోడ్డు మీద నడిచే స్వేచ్ఛ ఉన్నప్పుడు కార్ డ్రైవర్స్ ఫుట్పాత్ మీద కూడా నడిపే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. ఒకవేళ అలా కనుక జరిగితే సో ఏమవుతుంది, సమాజం మొత్తం ఏమవుతుంది, అల్లకల్లోలం కావడం జరుగుతుంది ప్రపంచం మొత్తము. సో ఏది ఏర్పడుతుంది, భయంకరమైన సో అపాయాలు రావడం జరుగుతుంది. అంటే ఒకరికి స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఆ స్వేచ్ఛను ఎక్కడి వరకు ఏ లిమిట్స్లో వాడుకోవాలో ఎవరు చెప్పారు ఈ లెసన్లో మనకు ఏజీ గార్డెనర్ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది, కానీ అది లిమిట్స్లో ఉండాలి. అది కనుక లేకపోతే అంత అరాచకం, అనార్కీ జరుగుతుంది ప్రపంచం మొత్తం. ఎవరు ఎవరి మీద అయినా దాడి చేయొచ్చు, ఎవరు ఎవరినైనా చంపేయచ్చు. సో ఇలాంటిది ఉంటుందని ఎవరు చెప్పారు, గార్డెనర్ చెప్పడం జరిగింది. సో వాటి ప్రతి ఒక్కరికి
స్వేచ్ఛ ఉంది కానీ అది ఎవరి స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ఉండాలి, ఇతరుల స్వేచ్ఛకు అది భంగం కలిగించకుండా ఉండాలి. సో ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్పాడు మనకి ఈ లెసన్ లో. ఒక ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ పికాడిల్లీ సర్కస్ లో నిలబడి ఆ నాలుగు వైపులా వస్తున్న వెహికల్స్ ని ఆపుతూ మిగతా వాటిని పంపిస్తుంటాడు. మీరేంటి ఒక సిచ్యువేషన్ కూడా చెప్పారు, ఎవరు మన ఏజీ గార్డినర్. ఈ లెసన్ లో మీరు బాగా చాలా అర్జెంట్ పని మీద మీరు ఆఫీస్ కానీ ఎక్కడికైనా వెళ్తున్నారు, సడన్ గా పోలీస్ ట్రాఫిక్ మిమ్మల్ని ఆపేశాడు, అప్పుడు మీకు కోపం వస్తుంది. ఎలా కోపం వస్తుంది, నేను ఎంత బిజీ వర్క్ లో ఉన్నానో ఆ పోలీస్కి తెలియదు, నన్ను ఆపేశాడు, నా స్వేచ్ఛకు భంగం కలిగించాడు, ఇది ప్రజాస్వామ్యమా ఇంకేమైనా అని మీరు అడగవచ్చు. కానీ ఒకవేళ కనుక ఆ పోలీస్ ట్రాఫిక్ కనుక అక్కడ ఉండి ఆ పికాడిల్లీ సర్కస్ లో ఉన్న ఆ ట్రాఫిక్ ని కనుక కంట్రోల్ చేయలేకపోతే ఏం జరుగుతుంది, సో ఆ పికాడిల్లీ సర్కస్ లేదా ఆ రోడ్డు నువ్వు దాటము, అది ఒక తుఫాన్ లాగా ఏర్పడుతుంది, చాలా యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అక్కడ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ని దేనికి సింబల్ గా చూపెట్టాడు, ప్రజాస్వామ్యానికి. సో ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది ప్రజాస్వామ్యంలో, కానీ ఆ స్వేచ్ఛకి ఏముంటాయి, లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ కనుక నువ్వు కనుక క్రాస్ చేస్తే ఏమవుతుంది, అపాయాలు జరగవచ్చు. సో ఇంకొక ఇన్సిడెంట్ కూడా మనకు ఈ లెసన్ లో ఏజీ గార్డినర్ చెప్పడం జరిగింది. సో నీకంటూ పర్సనల్ స్వేచ్ఛ ఉంది, నీకంటూ ఇండివిజువల్ ఫ్రీడమ్ నీకుంది, కానీ నీ ఇండివిజువల్ ఎవరితో లింక్ అయి ఉంటుంది అంటే వేరే వాళ్ళ స్వేచ్ఛతో నీ స్వేచ్ఛ సో సంబంధం కలిగి ఉంటుంది. సో నీ స్వేచ్ఛ నువ్వు అనుభవించవచ్చు కానీ ఇతరుల యొక్క స్వేచ్ఛను నువ్వు హరించకూడదు అనేది సో ఈ లెసన్ లో ఏజీ గార్డినర్ నొక్కి చెప్పడం జరిగింది. దానికి ఒక ఎగ్జాంపుల్గా కూడా చెప్పాడు, నువ్వు వీధిలో ఎలా నడుచుకుంటూ వెళ్ళు, ఒక అబ్బాయి గౌన్ వేసుకొని లాంగ్ హెయిర్ పెంచుకొని తర్వాత ఏంటి గడ్డము షేవ్ చేసుకొని సో శాండిల్స్ వేసుకొని నడిస్తే అది నీ స్వేచ్ఛ నువ్వు ఎలా అయినా వెళ్ళచ్చు. యాక్చువల్గా గౌన్ ఎవరు వేసుకుంటారు, అమ్మాయిలు వేసుకుంటారు. కానీ ఇక్కడ అబ్బాయి వేసుకున్నాడు, నేను వెళ్తా నాకు ఇష్టం, నా ఇష్టం నట్టు నేను డ్రెస్ అవుతా అంటే సో నీ ఇష్టమైనట్టు నువ్వు డ్రెస్ కావచ్చు, డ్రెస్అప్ కావచ్చు, కానీ సో అది నీ స్వేచ్ఛ. సో నిన్ను చూసి నవ్వే స్వేచ్ఛ ఎవరుంది, ఎక్కడైతే నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావో వీధిలో సో వాళ్ళు నిన్ను ఎవరైతే చూస్తారో, నీకెంత స్వేచ్ఛ ఉందో, నీ ఇష్టమైన డ్రెస్ వేసుకునే స్వేచ్ఛ ఉందో, సో వాళ్ళకు కూడా ఒక స్వేచ్ఛ ఉంది, నిన్ను చూసి నవ్వే స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. అంటే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది, నేను మటన్లో ఆవాలు వేసుకొని తింటా, నాకు మటన్ ఆవాలు తినడం అంటే బాగా ఇష్టం, అది నీ ఇష్టం, సో కానీ అది మిగతా వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ఉండాలి. సో ఈ విధంగా చాలా ఎగ్జాంపుల్స్ మన ఏజీ గార్డినర్ చెప్పడం జరిగింది. సో ఇంకొక రకంగా కూడా చెప్పాడు, ఇలా కొన్ని వేల రకాల ఎగ్జాంపుల్స్ మనము ఇవ్వవచ్చు. సో నువ్వు ఎలా రెడీ అవుతావో నీ ఇష్టం, కానీ సమాజంలో ఏ విధంగా ఉంటున్నారు, సో అబ్బాయిలు అంటే ఏ విధంగా ఉంటారు, అమ్మాయిలు అంటే ఏ విధంగా ఉంటారు అనేది మనకి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ సాంప్రదాయాలు కనుక మనం ఫాలో కాకపోతే సో నేను ఫాలో అవ్వను, అది నా స్వేచ్ఛ అంటే సో సమాజము ఒప్పుకోదు. సో కాబట్టి ఇంకా కొన్ని చెప్పాడు ఏజీ గార్డినర్, సో నువ్వు సరదాగా ఉంటావా, ఆశ్చర్యం చేసేలాగా ఉంటావా, సీరియస్గా ఉంటావా, సాంప్రదాయంగా ఉంటావా లేదా సాంప్రదాయబద్ధంగా ఉండకుండా రకరకాలుగా ఉంటావా, నీ ఇష్టం, కానీ నీ స్వేచ్ఛను అనుభవించవచ్చు కానీ ఇతరుల స్వేచ్ఛకు నువ్వు భంగం కలిగించకూడదు. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు ఏజీ గార్డినర్, ఏంటంటే స్ట్రాంగ్ బోన్ అంటే బాణ బాగా వాయించడం లేదా డప్పు బాగా వాయిస్తాను నేను మిట్టది రాత్రి అంటే మిడ్ నైట్ నేను 12 గంటలకు నైట్ 12 గంటలకు నేను డ్రమ్స్ వాయిస్తాను, డప్పు వాయిస్తాను, వీధులంతా తిరుగుతూ నేను డప్పు వాయిస్తాను, శబ్దం చేస్తాను, డ్రమ్స్ వాయిస్తాను, అది నీ స్వేచ్ఛ అనుకోవచ్చు. కానీ ఎప్పటి వరకు వాయించుతావు అంటావు, 3 o'clock నైట్ 12 o'clock పెట్టి సో నైట్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు నేను శబ్దం చేస్తాను, డబ్బులు వాయిస్తాను, అలా వాయిస్తూ ప్రతి వీధి తిరుగుతాను, అది నా స్వేచ్ఛ, నా ఇష్టం అని ఒకవేళ నువ్వంటే అది ఎవరి స్వేచ్ఛతో ముడిపడి ఉంది. సో ఆ టైంలో అందరూ ఏం చేస్తారు, మీ నైబర్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ పడుకోవడం జరుగుతుంది. సో దేనికి వాళ్ళకు భంగం కలుగుతుంది, వాళ్ళు నిద్రపోతారు, అది నిద్రపోయే టైం కాబట్టి సో వాళ్ళకు నిద్రను నువ్వు
వాళ్ళ నిద్రకు భంగం కలిగించడానికి నీకు వీలు లేదు. లేదా నువ్వు ఎక్కడికైనా కొండ మీదకో ఏదైనా ఎవరూ లేని ప్లేస్లోకి వెళ్ళి నువ్వు డ్రమ్స్ వాయించుకున్నా అది ఎవరికి ఇబ్బంది కాదు, ఎందుకంటే అక్కడ ఎవరు ఉండరు కాబట్టి. సో నీ స్వేచ్ఛను నువ్వు అనుభవించవచ్చు కానీ ఇతరుల స్వేచ్ఛకు నువ్వు భంగం కలిగించకూడదు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరం మనం ఏం చేస్తాం, మన స్వేచ్ఛను మనం సో మన రైట్ మాదది, సో మాకు అది కావాలి అంటాం. కానీ చాలామంది ఏది మాట్లాడరు, మాకు ఇది విధి, మా యొక్క విధి, మేము పని చేయాలి. సో ఇప్పుడు కూడా మనం చూసుకోండి సమాజంలో అందరూ రైట్స్ కోసమే పోరాడుతున్నారు కానీ రెస్పాన్సిబిలిటీస్ కోసం ఎవరైనా ఒక్కరైనా పోరాడారా ఫ్రెండ్స్? చూడండి, ఎవరైనా హక్కుల కోసమే పోరాడుతున్నారు కానీ మాకు ఇది విధి, మేము ఇది చేయాలి, మేము పౌరులం కాబట్టి మేము ఇది చేయాలి, మా యొక్క విధులు ఇవి. మేము రాజ్యాంగంలో కూడా చూసుకోండి రైట్స్నే హైలైట్ చేస్తున్నారు, హక్కుల్ని కానీ విధులను ఎవరు హైలైట్ చేయట్లేదు. సో కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ మనం ఎదుటి వాళ్ళ యొక్క హక్కు గురించి మాట్లాడచ్చు, మన గురించి, మన హక్కుల గురించి మాట్లాడచ్చు, కానీ మనం దేని గురించి మాట్లాడడం, మన విధుల గురించి మాట్లాడడం, ఎదుటి వారి విధుల గురించి కూడా మాట్లాడడం. సో కాబట్టి ఫ్రెండ్స్, రైటర్ లాస్ట్కి అడ్వైజ్ చేసింది ఏంటంటే మన విధులను మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఇది ఫ్రెండ్స్ ఆన్ ద రూల్ ఆఫ్ ది రోడ్ వీడియో ఆన్ ద రూల్ ఆఫ్ ది రోడ్ లెసన్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.